నమస్కారం అండి. శ్రీ కేశరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్తున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. యథాప్రకారం మళ్ళీ నా పాట నేను పాడతాను. దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. పాఠం చెబుతున్నప్పుడు దయచేసి సౌండ్ లో రానియకుండా చూసుకోండి. మీ శబ్దాలు మీకే తెలుస్తాయి కాబట్టి చూసుకునే బాధ్యత మీరే తీసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువు గారు ఎప్పుడైనా పాఠం చెబుతుంటే వెంటనే ఏం చెబుతున్నా సరే వాక్యం అక్కడ ఆపేసి ఆయన చెప్పేది వినండి. అందరికి నమస్కారం అండి. నిన్న మనకి జరిగిన పాఠం ఒకసారి నాకు 19 వరకు గురుగారు చెప్పారు కదా, ఒకసారి 19 ఒకసారి చెప్తారా అండి? చెప్పండి ఎవరైనా ఒకరు. నవదశ హే నవదశ నవదశ నవదశభిః నవదశభ్యః నవదశభ్యః నవదశానాం నవదశసు. అన్ని ఏకవచనాలు మనకి నవదశ బహువచనం కదండి. 19 వరకు. మరి ఇప్పుడు మీరు చెప్పారండి, అయితే మనకి నవదశకి ఇంకో 3 రూపాయలు ఉన్నాయి కదండి మనకి. అవును, ఏకోనవింశతి, ఊనవింశతి, ఏకానవింశతి. ఇవి ఏ రూపంలో ఉంటాయండి? మరి ఇవి కూడా ఏకవచనం అని చెప్పారు నిన్న. బహువచనాలు బహువచనంలోనే ఉంటాయని చెప్పారు. అదే వింశతి అని వచ్చింది అని అనుకున్నాం కానీ బహువచనంలోనే ఉంటాయని చెప్పారు గురువు గారు. అయితే గురువు గారు వాళ్ళు నాకు చెప్పారండి, అది ఏకవచనంలో ఉంటుందని చెప్పారండి. వింశతి అనేది వింశతి అని వచ్చింది కాబట్టి ఏకవచనంలోనే చెప్పాలండి. ఏకవచనం స్త్రీ. మరి నవదశ అన్నప్పుడు బహువచనం చెప్పాలండి. ఏకోన వింశతి అన్నప్పుడు మాత్రం ఏకవచనం చెప్పాలి. అవునండి, ఏకోన వింశతి. సరే, ఇవన్నీ కేవలం స్త్రీలింగ రూపాలే ఉంటాయండి మనకి. వింశతి నుంచి ఆరంభించి మనకి మొత్తం అన్ని స్త్రీలింగ రూపాల్లోనే ఉంటాయి, ఏకవచనంలోనే ఉంటాయి. ఇప్పుడు ఒకసారి నా గురుగారు చెప్పించినట్టు ఒకసారి నవదశ చెప్పారు. ఇప్పుడు ఏ ఒకసారి ఆ 3 ఒకసారి చెప్తారా? అంటే నేను నిన్న వినలేదు కదండి, అందుకని నా కోసం ఒకసారి. ఏకోన వింశతి హే ఏకోన వింశతే ఏకోన వింశతి ఏకోన వింశత్యా ఏకోన వింశత్యై ఏకోన వింశత్తయే ఏకోన వింశత్యాః ఏకోన వింశతేః ఏకోన వింశత్యాః ఏకోన వింశతేః ఏకోన వింశత్యాం ఏకోన వింశతౌ. ఓకే, అయితే ఇంకొంచెం వీలు కుదిరితే ఏకోన వింశతిః బాలకాః అలాగా, అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తే ఈజీగా ఉంటుందని అర్థమవుతుంది కదా అన్నట్టు అంతేనా. ఏకోన వింశ ఏకోన అంటే దీనికి ఇది కూడా చెప్పమంటున్నారు కదా బాలక. అంతేనండి, అంటే మనకి స్త్రీలింగ రూపంలో ఏకోన వింశతి ఉంటుంది, అది మనకి అర్థమైపోయింది. మూడు అంటే ఎక్కడ వాడినా ఒకే రూపమే ఉంటుంది కదండి మనకి. ఏకోన వింశతి బాలకాహ ఏకోన వింశతి మూడు చోట్ల పుస్తకాన్ని ఇలా ఎక్కడ వాడుకున్నా సరే మనకి రూపం అయితే ఇదే ఉంటుంది మనకి. అవునండి, అలా ఒకసారి చెప్తారా? ఏకోన వింశతి వృక్షాః. అవునండి, హే ఏకోన వింశతి వృక్షాః. అంటే వృక్షం ఒకటే కాదు పిల్లవ, అంటే వృక్షానికి యాక్చువల్గా ఆ వృక్ష అక్కడ విసర్గ ఉండదు. వృక్ష తర్వాత ఏకోన వింశతిం వృక్షం ఏకోన
వింశత్య అంటే ఒక్క నిమిషం అండి, వృక్షాహ అన్నాము అక్కడ ఏ లింగం వాడుకున్నాము? ఏ వచనం వాడమండి? ఏ వచనం వాడము? బహువచనం. తర్వాత సంబోధనలు కదా, ఏకవచనం వాడాలి. వృక్షాన్ రావాలి. అంతే కదా, వృక్ష అంటే బహువచనం తృతీయ బహువచన వృక్షాభి రావాలి కదా. కాదు కాదు, రామైహి రావాలి అంటే వృక్షైహి రావాలి. ఓ వృక్షైహి, సారీ సారీ సారీ, కరెక్ట్ వృక్షైహి. ఇప్పుడు ఇది వింశతిహి అంటే మతి శబ్దం లాగానేనా అండి? కరెక్ట్, ఇది మతి శబ్దము, అది రామ శబ్దము. అంతేనండి, అది వింశతిహి మనకి స్త్రీలింగ రూపంలోనే ఉంటుందండి. మతిహి స్త్రీలింగము, మీరు అంటే మీరు వృక్షాలు అన్నట్టుగా బహువచనంలో చెప్తున్నారా ఇప్పుడు? అంతేనండి, అంతేనండి. బహువచనానికి వింశతికి ఏకవచన రూపమే వాడుతూ ఉండాలి. వింశతి అని ఏకవచన రూపం ఉంటుంది, కానీ అక్కడ చెప్పాడు బహువచనం చెబుతారు. వింశతి వృక్ష, వింశతి ఫలాని, వింశతి కంటిన్యూ చేయండి వినయ్. వృక్షైః అవుతుంది, వృక్షైః అవుతుంది, అంతేనండి. ఏకోన వింశత్యై, వింశత్తయై, ఏకోన వింశత్యై, ఏకోన వింశత్యై, రెండు కూడా ఉంటాయి కదా, వింశతయై, వింశత్యై, వింశతయే. ఒక్క నిమిషం వినయ్ సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎక్కడ వింశతి దగ్గర ఉన్నారు కదా, ఏకోన వింశతి సార్, అదే ఏకోన ఏదైతే అక్కడ, అక్కడ నుంచి 10 మంది పేర్లు నువ్వు లిస్ట్ లో చూసేసి ఒక్కొక్కరికి ఒక నెంబర్ చెప్పేసి వాళ్ళని రెడీ అయిపోమని చెప్పు, వాళ్ళు దెబ్బ రావు కానీ ఇంకోటి చెప్దు కానీ. అలాగే సార్, ఓకే సార్. ఇప్పుడు సత్యవతి గారు చెప్తున్నారు కదండి, నీ దగ్గర పేర్లు ఉన్నాయా, నేను చదవాలా? ఉన్నాయి సార్, నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్, రైట్. నేను వాళ్ళకి మెసేజ్ పంపించేస్తాను సార్, ఇప్పుడు డైరెక్ట్ గా నోటితో చెప్పేయి పేరు, అన్నపూర్ణ గారు ఫలానా, నాగమణి గారు ఫలానా అంటే చెప్పేసేస్తే వాళ్ళు రెడీ అయిపోతారు, టైం వేస్ట్ కాకుండా టకటకా వచ్చేస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది నెంబర్ వచ్చిన తర్వాత. అవును సార్, అవును సార్, గో అహెడ్. ఓకే సార్, ఇప్పుడు సత్యవతి గారు చెప్తున్నారు కదండి, ఇప్పుడు ఏకోన వింశతి గారు చెప్పారండి, నేను చెప్పానండి, నాగమణి, నాగమణి గారు చెప్తున్నారా, అలాగేనండి. ఇప్పుడు అన్నపూర్ణ గారు 20, పద్మ గారు 21, పద్మావతి గారు 22, సత్యవతి గారు 23, శ్యామల గారు 24, తులసి గారు 25, వాసవి గారు 26, హరేంద్రాచారి గారు 27, కృష్ణ గారు 28, పావనేశ్వరి గారు 29, రమాదేవి గారు 30, సుబ్బారావు గారు 31, వెంకట పద్మ గారు 32. అలాగే సార్, అక్కడ దాకా అయ్యాక నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు నాగమణి గారు తప్ప అందరు మ్యూట్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. అలాగే మొదటి నుంచి చెప్పనండి అయితే. చెప్పండి. వింశతి వృక్షా, హే వింశతే వృక్షా, వింశతి వృక్షాన్, వింశత్యా వృక్షైః, వింశత్యై, వింశతయే వృక్షేభ్యః, వింశత్యాః, వింశతేః వృక్షేభ్యః, వింశత్యాః, వింశతేః వృక్షాణాం, వింశత్యాం, వింశతౌ వృక్షేషు. అంతేనండి, పుల్లింగం చెప్పేశారు, స్త్రీలింగం, నపుంసకలింగం. ఓకే, హలో సార్, త్రిశులింగేషు సమానహ అని చెప్పిందండి, చెప్పించి ముందుకెళ్ళిపోయారు గురువు గారు.
ముళ్ళింగాల సమానంగా ఉంటాయి కనుక అక్కడ మనం అంటించుకోవడమే. ఆ మాట ఒకసారి అనబడారు ప్రతి వారిని కూడా, ఎందుకంటే అది గుర్తుండటం కోసం. ఇక్కడ స్త్రీలింగం ఒకటే ఉంటుంది. ఏంటండి ఇక్కడ స్త్రీలింగం ఒకటే ఉంటుంది కదండి ఇక్కడ నుంచి? వింశతి రూపం స్త్రీలింగంలోనే ఉంటుందండి. మనము వాడేటప్పుడు పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలకు ముగ్గురు మూడింటికి వాడతాం కదండి. మూడింటి దగ్గర ఇదే రూపం ఉంటుందని ఇది ఉంటుంది, కానీ మనం వాడబోయే లింగాన్ని అనుసరించి ఆ పదం వస్తుంది. అంతే పదం ఏదైతే ఉందో ఆ లింగానుసారంగా వస్తుందండి. ఇంకోటి ఉత్తర పదంలో ఉండే ఉంచేది లింగానుసారంగా వస్తుంది, తర్వాత వచనము బహువచనంలోనే వాడతారు, బహువచన రూపే వస్తుంది, కానీ దీని మాత్రం ఏకవచన రూపమే వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు తర్వాత చెప్పండి. నేను పద్మని చెప్పానండి. ఏకవింశతి ఏకవింశతి పత్రాన్ని పత్రాణి అని చెప్పాను. ఓకేనండి. తర్వాత ఏకవింశతి పత్రాన్ని ఏకవింశత్యా పత్రేహే ఏకవింశత్యౌ పత్రభ్యః ఏకవింశత్యౌ పత్రభ్యః ఏకవింశత్యే పత్రభ్యః పత్రేభ్యః సారీ పత్రేభ్యః ఏకవింశత్యాః పత్రేభ్యః ఏకవింశతేః పత్రేభ్యః ఏకవింశత్యాః పత్రేభ్యః ఏకవింశతేః పత్రేభ్యః. అంటే అక్కడ రెండు రూపాలు ఒకేసారి చెప్పేసేయండి సరిపోతుంది. అదేనండి రెండు చెప్పాను. ఏకవింశత్యాః పత్రేభ్యః ఏకవింశతేః పత్రాభ్యః. అంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఏకవింశత్యాః ఏకవింశతేః పత్రాభ్యః ఒకేసారి అలా చెప్పాను కదా. అంతేనండి. అంటే రెండు వేరే వేరే అనుకునే ఛాన్స్ ఉంది కదా. ఆహా అలాగే. ఏకవింశత్యాః ఏకవింశతేః పత్రాభ్యః పత్రేభ్యః ఏకవింశత్యాం షష్ఠీ షష్ఠీ కదండి. షష్ఠీ అండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాం కావాలంటే ఒకసారి. ఏకవింశతి పత్రాన్ని హే ఏకవింశతే పత్రాన్ని ఏకవింశతి పత్రాన్ని ఏకవింశత్యా పత్రేహే ఏకవింశత్యై ఏకవింశతయే పత్రైహి ఏకవింశతి పత్రేహే పత్రైహి ఏకవింశత్యై ఏకవింశతయే పత్రేభ్యః ఏకవింశత్యాః ఏకవింశతేః పత్రేభ్యః ఏకవింశత్యాః ఏకవింశతేః పత్రాణాం ఏకవింశత్యాం ఏకవింశత్యౌ పత్రేషు ఏకవింశతౌ తౌ ఏకవింశతౌ ఏకవింశతౌ పత్రేషు. అంతే చెప్పండి. ఇంకా ఆ లాస్ట్ సెంటెన్స్ ఏకవింశత్యాం త్రిషు లింగేషు సమానః త్రిలింగ యాక్చువల్ గా ఇలా చెప్పమన్నారు. ఇకారాంతః త్రిలింగః లింగత్రయేతి సమానః. అంతేనండి ఏకవింశతి శబ్దం. తర్వాత 22 అండి. ఇకారాంతః ద్వావింశతి శబ్దః లింగత్రయే ద్వా
ద్వావింశతిః శబ్దః లింగత్రయేపి సమానః. అలాగే ద్వావింశతిః ఫలాని అంటే రెండు రూపాలు ఉన్నాయి కదండి మనకి, లేదండి ఒకటే రూపం, వింశతికి ఒకటి. ద్వావింశతిః ఫలాని, హే ద్వావింశతే ఫలాని, ద్వావింశతిం ఫలాని, ద్వావింశత్యా ఫలైః, ద్వావింశత్యై ద్వావింశతయే ఫలేభ్యః, ద్వావింశత్యాః ద్వావింశతేః ఫలేభ్యః, ద్వావింశత్యాః ద్వావింశతేః ఫలానాం, ద్వావింశత్యాం ద్వావింశతౌః ద్వావింశతౌ ఫలేషు. త్రయోవింశతిః మాలాః, హే త్రయోవింశతే మాలాః, హే త్రయోవింశతిం మాలాః, త్రయోవింశతిం మాలాః, త్రయోవింశతిం మాలాః, త్రయోవింశత్యా మాలాభిః, త్రయోవింశత్యై త్రయోవింశతయే త్రయోవింశతియే మాలాభ్యః, త్రయోవింశత్యాః వింశత్యాః త్రయోవింశతేః మాలాభ్యః, వింశతేః అండి వింశతేః మాలాభ్యః, తేః వింశతేః హా తేః వింశతేః మాలాభ్యః, త్రయోవింశత్యాః వింశత్యాః త్రయోవింశతేః తేః తేః త్రయోవింశతేః మాలానాం, త్రయోవింశత్యాం మాలాసు. అంతేనండి. ఇప్పుడు నేను మూడు లింగాల్లో సమాన రూపమే ఉంటుంది. మూడు లింగాలు సమాన రూపం. ఇకారాంత చతుర్వింశతి శబ్ద లింగత్రయేపి సమాన. వింశతిః వృక్షాః, హే చతుర్వింశతే వృక్షాః, చతుర్వింశతిం వృక్షాన్, చతుర్వింశత్యా వృక్షైః, చతుర్వింశత్యై చతుర్వింశతయే వృక్షేభ్యః, చతుర్వింశత్యాః చతుర్వింశతేః వృక్షేభ్యః, చతుర్వింశత్యాః చతుర్వింశతేః వృక్షాణాం, చతుర్వింశతౌ రెండో రూపం వృక్షేషు. నేనండి నెక్స్ట్ చెప్పండి. పంచవింశతిః పుష్పాణి, హే పంచవింశతిః పుష్పాణి, పంచవింశతిః పుష్పాణి, పంచవింశత్యా పుష్పైః. సంబోధన ఏమన్నారండి? హే పుష్పం పుష్పే పుష్పాణి కదా, పంచవింశతిః ఉంది కదండి, అందులో సంబోధన ఏమన్నారు? ఓ పంచవింశతే, పంచవింశతే పుష్పాణి, హే పంచవింశతే, హే పంచవింశతిః పుష్పాణి, హే పంచవింశతే పుష్పాణి, పంచవింశతిః పుష్పాణి, పంచవింశతిం పుష్పాణి, పంచవింశత్యా పుష్పైః,
పుష్ప పుష్ప పంచవింశతి ఐహి పుష్ప కాదు పంచవింశత్యై శతయే కూడా పంచవింశతయే పంచవింశతయే అవునండి పుష్పేభ్యః అంతేనండి పంచవింశత్యాః పంచవింశమతేహి పుష్పేభ్యః కాదు కాదు అంటున్నారండి అవునండి పుష్ప పంచవింశత్యాః పంచవింశతేః తేః పుష్పతేః తేః పుష్పాణాం పంచవింశత్యాః అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి పంచవింశత్యాః పంచ వింశతేః నేను అనడం అయితే ఏకారమే అంటున్నానండి మరి మాకు వినపడటం ఇకారం వినపడుతోంది కదా మతేహే అన్నారు కదండి ఇందాక మతేహే అలాగే అంటున్నాను పంచవింశతేహే అంటున్నాను మీరు రికార్డు విని చూడండి తర్వాత ఇంకోటి హే తర్వాత మళ్ళీ రెండోది పుష్పాణి అన్నప్పుడు కూడా హే అనాలని చెప్పి నన్ను గురువు గారు చెప్పించినట్టు నాకు ఎందుకో గుర్తుంది అవునా కాదా ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పారట్లా ఎక్కడ హే సంబోధనలోనే కదా వింశతే హే పుష్పాణి అలా అది అనలేదు కరెక్ట్ అవునండి పంచ వింశత్యాం పంచ వింశతై వింశతౌ పుష్పేషు షష్టి చెప్పలేదండి చెప్పానండి పుష్పాణాం చెప్పలే చెప్పలేదా మొదటి చెప్పనా చెప్పనా సరే నెక్స్ట్ నెక్స్ట్ 26 మహోదయ నాది చెప్పండి 26 వాసవి అన్న అయితే 25 నాది మిస్ అయింది మేడం సరే చెప్పండి మహోదయ షట్ వింశతి మ్యూట్ చేసుకోండి వాళ్ళు రూలా డిస్టర్బెన్స్ ఉన్నా మీరు చెప్పడం నేర్చుకోవాలి పత్రాన్ని హే షడ్వింశతే హే పత్రాన్ని షడ్వింశతి పత్రాన్ని షడ్వింశత్యా పత్రైహి షడ్వింశత్యై షడ్వింశతయే పత్రేభ్యః షడ్వింశత్యాః షడ్వింశతే తేహో షడ్వింశతేహే పత్రేభ్యః విసర్గకి ఒక్క నిమిషం అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్తున్నాను విసర్గకి ముందు ఏదైతే అచ్చు ఉంటుందో వినిపిస్తుందండి విసర్గ కూడాను ఒక్క ఐ ఔ దగ్గర తప్ప ఐ దగ్గర ఈ వినిపిస్తుంది ఔ దగ్గర ఊ వినిపిస్తుంది అంతేనండి మిగతా అన్ని చోట్లను విసర్గకి ముందు ఏదైతే అచ్చు ఉంటుందో అదే సౌండ్ వినిపిస్తుందండి మనకి రామః మాలాః ఇలాగా మతిః హరేః అర్థమవుతుంది కదా విసర్గకి ముందు ఏదైతే అచ్చు ఉంటుందో అదే
సౌండ్ వినిపిస్తుందండి మనకి, అంటే మతేహే ఏహే అంటాం కదండి, విసర్గ దగ్గర అందరు హా హి హూల్ అంటున్నారు, మతేహే మతిహి ఇలానే అని చెప్పమంటున్నాను. అంతే పంచవింశత్యాః షడ్వింశతయేః పతిభ్యః షడ్వింశత్యాః షడ్వింశతైః పత్రాణాం షడ్వింశత్యాం షడ్వింశత్యాం సమాన రూపాలు ఉంటాయి కదండి మనకి, తేహే పత్రాణాం త్రత షడ్వింశత్యాం పత్రేషు షడ్వింశతౌ పత్రేషు, రెండు రూపాలు సప్తమిలో రెండు రూపాలు ఉన్నాయి కదండి, షడ్వింశత్యాం షడ్వింశతౌ పత్రేషు తౌహు లేక తౌ ఔ లేదు షడ్వింశతౌ అంతేనండి, క్షమ్యత షడ్వింశతౌ పత్రేషు. అందరం నేర్చుకుంటాం వాళ్ళమే, చెప్పండి. త్రిశులింగేషు త్రిశులింగేషు సమానః త్రిశులింగేషు సమానః సప్తవిషయం చెప్పమంటారు సార్? చెప్పండి. హరి ఓం వాసు. సప్తవింశతి ఫలాని, హే సప్తవింశతి ఫలాని, సప్తవింశతి ఫలాన్ చెప్పండి సార్. సప్తవింశత్యా ఫలై, సప్తవింశతయే ఫలేభ్య, సప్తవింశత్యే ఫలేభ్య, సప్తవింశతే ఫలాన్, సప్తవింశక్షౌ ఫలేషు. ఎవరు చెప్పింది? గురు నరేంద్రాచారి. సార్ అన్యాయం, అది పర్సనల్ గా మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత చెప్పండి. ఇకారాంత స్త్రీలింగ అష్టవింశతి శబ్ద అష్టావింశతి రామః రామాః. అంటే రెండు రూపాల్లో చెప్పుకుందామండి, ఇది చెప్పాక అది చెప్తారా లేకపోతే రెండు కలిపి చెప్తారా? అష్ట అష్ట ఓకే అష్ట కూడా చెప్పమంటారా? అంటే నిన్న గురుగారు ఎలా చెప్పించారో అలానే చెప్పండి. రెండు కలిపి చెప్పారా, రెండు సెపరేట్ సెపరేట్ చెప్పారా? కలిపే చెప్పా. అష్టావింశతి రామః అష్టౌ వింశతి రామః. అష్టావింశతి అని చెప్పారు కదండి. అష్టవింశతి రామః అష్టావింశతి రామః. హే అష్టావింశతే హే హే అష్ట. అట్లా చెబితే రెండు వేరే వేరే రూపాలు అనేది అష్టవింశతి అష్టావింశతి అని చెప్పేస్తే సరిపోతుంది. రామాహ వస్తుంది కదండి. మొదటి నుంచి చెప్తానండి, అష్టావింశతి అష్టవింశతి రామాహ. హే అష్టావింశతే హే అష్టవింశతే హే హరయః హే అష్టవింశతి హే అష్టావింశతి పతీన్ హే ఉండదు కదండి. హే పతీన్ హే ఉండదులో హే ఉండదు కదండి. ఆ సారీ ఆ ఉంటుంది. హే ఉండదు ద్వితీయలో ఉండదు. ద్వితీయలో ఉండదు ఉండదు ఉండదు. టెన్షన్ మాస్క్ హే హే అష్టవింశత్యా మళ్ళీ హే అంటున్నారు మీరు. అష్టవింశత్యా అష్టావింశత్యా గురుభిః అష్టవింశత్యౌ అష్టవింశతియే అష్టావింశత్యే వింశత్యై అష్టవింశత్ సారీ ఒకసారి మళ్ళీ చెప్తానండి.
అష్టవింశత్యై అష్టవింశతయే అష్టావింశత్యై అష్టావింశతయే దాతృభి దాతృభ్యః దాతృభి దాతృభి అష్టావింశత్యాః దాతృభ్యః దాతృభ్యః అష్టావింశత్యాః అష్టావింశతేః అష్టవింశత్యాః అష్టవింశతేః నదీభ్యః అంతేనండి అష్టవింశత్యాః అష్టవింశతేః వణిజాం అష్టావింశత్యాః అష్టావింశతేః నది వణిజాం అష్టవింశత్యాం అష్టావింశతై వింశతౌ వింశతౌ అష్టవింశత్యాం అష్టవింశతౌ యువసు అంతే కదా అంతేనండి అంతేనా కదా మీరు చెప్పండి సార్ అంతేనండి 29 సార్ 29 హా చెప్పండి పావనేశ్వరిని అండి చెప్పండి ఇకారాంత స్త్రీలింగ లింగత్రయేపి సమాన నవవింశతి ఏకోనవింశతి సారీ ఏకోనత్రింశతి కాదు మేడం నాలుగు ఒకసారి చెప్పిన తర్వాత నాలుగు రూపాలు అప్పుడు నేను చెప్తున్నానండి నవవింశతి ఏకోనత్రింశతి ఏకోనత్రింశతి ఏకాన్నత్రింశతి సంధి చేశాను సార్ సార్ ఏకోనా అన్నాను మొదటిదేమో ఏకోనా ఏకోన త్రింశతి ఇంకొకటేమో ఏకోన సంధి చేశాను సార్ ఏకాన్న కదండి ఏకాన్న వింశతి ఏకాన్న వింశ త్రింశత్ ఇప్పుడు నవవింశతి ఒక్కదానికే నేను మొత్తం శబ్దమంతా చెప్తాను సార్ నాలుగు అలాగేనండి అంటే ఇందాక మీరు నాలుగు రూపాయలు చెప్తున్నదే కదా ఒక్కసారి నాలుగు రూపాయలు మాత్రమే చెప్తారా నాలుగు రూపాయలు మాత్రమే చెప్పండి నవవింశతి నవవింశతి త్రింశతి ఏకోన త్రింశత్ ఇంకొకటి త్రింశత్ అదే అదేనండి సార్ ఏకోనా అంటున్నాను కలిపేశాను అనుకుంటున్నా ఏకోనా ఒకటి వేరే చెప్తున్నాను ఏకోనా అని చెప్తున్నా మళ్ళీ ఊనా కలిపి ఏకా ఊనా అని కాదండి అది వేరు ఇది వేరు ఉత్తి ఊనా ఉండండి ఏకోనా లేదు అచ్చా 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 ఊన త్రింశత్ అది రైట్ నేను అక్కడ సంధి చేశాను రైట్ ఊన త్రింశత్ వీల్లేదండి ఏక ఊన కాదు అక్కడ వాళ్ళు లేదు కదండి సారీ సార్ ఏకాన్న త్రింశత్ ఏకాన్న త్రింశత్ ఇప్పుడు నవవింశతి ఏకోన త్రింశతి ఏకాన్న త్రింశతి త్రింశత్ అండి త్రింశత్ నవవింశతి ఒకటి చెప్పేసండి ఒకసారి అదే నవవింశతి ఫలాని ఏ నవవింశతే వింశతే అంతేనండి విసర్గ లేదు కదా హే నవవింశతే ఫలాని హే ఫలాని నవవింశతిం నవ నవ త్రింశత్ నవ త్రింశత్ ఫలాని అయ్యో కాదండి సారీ 29 39 త్రింశత్ సారీ త్రింశత్ ఫలాని త్రింశత్యై త్రింశతయే
ఫలేభ్యః. ఒక్క నిమిషం అండి, 29 చెప్తున్నారా 30 చెప్తున్నారా? 29 సార్. మీరు ఇప్పుడు త్రిమిషత్ అంటున్నారండి. ఏకోన్న త్రిమిషత్. విమిషత్ అనాలి కదా. త్రిమిషత్ శబ్దం మారుతుంది కదా, మతిలా కాదు కదా. వినయ్ పెట్టుకోమని పైగా వినయ్ కి చెప్పాడు ఏకోన ముందు పెట్టుకో నువ్వు అని. ఏకోన త్రిమిషత్. అవునండి. చూసారా ఒప్పుకున్నాడు పెట్టుకోవట్లేదని చెప్పానా? అవునండి అన్నాడు. మీరు చెప్తున్నది నవ వింశతి కదండి, ఏకోన త్రిమిషత్ కిందకి వెళ్ళారు. ఏకోన వింశతి. మీరు ఇప్పుడు ద్వితీయ విభక్తి సార్. ఒక్క రూపం చెప్పండి మేడం. హే నవ వింశతే. హే ఎంత పెట్టమంటే అంత అంత పెట్టేసి నవ వింశతి అండి అంతే. నవ వింశతే ఫలాని. హే ఫలాని. నవ వింశతి ఫలాని. నవ వింశత్యై నవ వింశతే ఫలేభ్యః. నవ వింశత్యా వింశత్యా నవ వింశతే ఫలేభ్యః. నవ వింశత్యాః నవ వింశతే ఫలేభ్యః. నవ వింశత్యాః నవ వింశతేః ఫలానాం. నవ వింశత్యాం నవ వింశతౌ ఫలేషు. ఒక్కసారి చతుర్థి మరొకసారి చెప్పండి అమ్మా. చతుర్థి నవ వింశత్యాః నవ వింశతేః అన్నాను సార్. పంచమి షష్ఠి. పంచమి షష్ఠి అవి విమసత్యై అవుతుంది సార్. విమసత్యై విమసతయే కరెక్టేనా సార్? అంతేనండి. సరిపోయింది కదండి. సరిపోయిందండి. వాసవి గారు చెప్పలేదండి ఇందాక, పాపం తన స్లాట్ నేను తీసుకున్నాను. ఇంకోటి పర్లేదండి, వస్తుందండి అందరు చెప్పొచ్చు. చెప్పండి 30 ఎవరికైనా ఇచ్చారా? రమాదేవి గారికి ఇచ్చారు. చెప్పలేదు కదండి, శబ్దాలు చెప్పాం కాబట్టి మళ్ళీ ఒక్కొక్క దానికి. త్రిమిషత్ అయిపోయిందా? ఇంకా చెప్పలేదు. అరక్షణంలో చెప్పేవాడు. త్రిమిషత్ చెప్పండి, ఆపేద్దాం అక్కడికి. క్లాస్ అయిపోతుంది, 1 మినిట్ అయిపోతుంది. అనుమానంగా చెప్పొద్దమ్మా, రూఢిగా చెప్పండి. అది తప్పే అవని అని పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు. ఎందుకంటే తప్పు అయితే కరెక్ట్ చేయబడతారు కాబట్టి. అదే మీరు అనుమానం అనుమానం పడుతూ పోయారనుకోండి, రేపు పొద్దున్న మీరు సంభాషణలో ఆలోచించి ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది కదా. తప్పైనా పర్వాలేదు, చెప్పేసేయండి ధైర్యంగా. చెప్పేస్తే అది రైట్ చేస్తాడు వినయ్ గాని గురువు గారు గాని, చేతనైతే నేను గాని, మేము ఎవరో ఒకటి సరి చేసే ప్రయత్నం చేస్తా. లేకపోతే పక్కన సత్యవతి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కరెక్ట్ చేసి పెట్టేందుకు. వాళ్ళు మనకి వినయ్ గారు ఆయన 30 నుంచి చెప్పించాలి. ఎవరిని వాసవి గారిని అనుకుంటే అడిగాను నేను, 30 రెడీగా ఉండమని చెప్పి. మిగతా నెంబర్లు ఇచ్చేసుకో. అలాగే సార్. ఇది ఇలా చెప్పాలండి, తకారాంత స్త్రీలింగ. ఇప్పుడే చెప్పాలా? చెప్పండి. చకారాంత స్త్రీలింగ త్రింశత్ శబ్ద త్రిషు లింగేషు రూపాణి. రూపాణి సమాన రూపాలు చెప్తారా అండి? త్రిషు లింగేష్ ఓకే, అలా అంటారా? సమానం ఏవా అని చెప్పేయమంటారా? ఓకే సమానం అని చెప్పేసి లేదు, మూడు చెప్తానంటే సంతోషం. వదిలేక మారుస్తాను. తకారాంత స్త్రీలింగ త్రింశత్ శబ్ద లింగత్రయేపి సమాన. ఇక్కడ త్రయేపి అడిగారండి ఇందాక. లింగత్రయే
త్రయేపి అని చెప్పారండి. లింగత్రయం అనేది ఏకవచనమే కదా, త్రయే అపి త్రయే అపి అని నేను అనుకున్నాను. లింగములలో అంటే దాని అర్థం ఏం చెప్తాం అనుకుంటున్నారు? మూడు మూడు లింగాలు సమానం అంటున్నారా, మూడు లింగములలో సమానం అని చెప్తాం అనుకుంటున్నారా? లింగత్రయం అనేది ఒక ఏకవచన రూపం కదండి. త్రయే సప్తమి అపి సమాన లింగత్రయేపి సమాన, మూడు లింగాల్లో సమాన రూపము అన్నట్టు లింగత్రయ. ఓకే, స్త్రీలింగేపి త్రింశత్ శబ్ద త్రయ లింగత్రయ అపి సమాన. కిం సమాన లింగత్రయేపి ఏం ఏం సమానంగా ఉంటుంది మూడు లింగాల్లోనూ? వినయ్ గారు ఇలాగ అనొచ్చు కదా, త్రిశులింగేషు రూపాన్ని సమానాన్ని అని కూడా అనొచ్చు కదా. అది అంటే మూడు లింగాల్లో చెప్పాలండి ఇప్పుడు. అలా అంటే మూడు లింగాల్లో చెప్పాలి, త్రిశులింగేషు రూపాన్ని సమానాన్ని అనొచ్చు కదా అని. అదేనండి, సమానం అని చెప్తున్నారా? సమానాన్ని అంటే ఎన్ని ఏవేవి సమానం అని చెప్పాలన్నమాట మనం. అంటే ఇప్పుడు ఈ త్రింశత్ శబ్దం ఏదైతే నేను చెప్తున్నానో అది మూడు రూపాల యందు సమానంగా ఉంటుంది. మూడు లింగాల సమానం అనేది మనకి శబ్దానికి శబ్దం అనే శబ్దంకి అన్వయిస్తుంది అండి మనకి. ఓహో, త్రింశత్ శబ్దం శబ్దం సమానం. అలా హెడ్డింగ్ లో మనం రాస్తాం కదా అలా. త్రింశత్ శబ్దం లింగత్రయేపి సమానం అలా చెప్తాం. త్రయేపి సమాన రూపాన్ని సమాన రూపం ఎలా అయినా సరే రూపం. ఇప్పుడు శబ్ద అన్నప్పుడు సమాన అనొచ్చు కదండి, అంతేనండి. త్రింశత్ శబ్ద లింగత్రయేపి సమాన అనొచ్చు కదా. అవునండి, శబ్ద అన్నాం కనుక సమాన అనొచ్చు. అంతేనండి, సమానం శబ్ద ఏకవచనంలో పెట్టినప్పుడు త్రింశత్ శబ్ద కదండి మనం చెప్పేది. త్రింశత్ శబ్దాలు కాదు, త్రింశత్ శబ్దం శబ్ద శబ్ద సమాన అంతే అంతేనండి. చెప్పండి. త్రింశత్ హస్తాః హే త్రింశత్ హే హస్తాః త్రింశతం. రెండు రూపాలు ఉంటాయని మనకి నేర్చుకున్నాం కదండి, చెప్పలేదు. త్రింశత్ త్రింశత్ మామూలుగా మనకి ప్రథమ ఏకవచనం రెండు రూపాలు ఉంటాయని నేర్చుకున్నాం. త్రింశత్ ఓకే, ఫస్ట్ నేను చెప్తాను. త్రింశత్ త్రింశత్ హస్తాః ముందు ఆదివర్ణమే, ప్రథమ వర్ణమే ముందు చెప్పుకోవాలి. త్రింశత్తే చెప్పుకోవాలి, త్రింశత్తే ఫస్ట్ చెప్పాలా? ఓకే ఓకే. త్రింశత్ త్రింశద్ హస్తాః హే త్రింశత్ హే త్రింశద్ హే హస్తాః హే సారీ అదే త్రింశతం త్రింశతం హస్తాం త్రింశత హస్తైః త్రింశతే హస్తేభ్యః త్రింశతః హస్తేభ్యః హస్తేభ్యః త్రింశతః హస్తానాం త్రింశతి హస్తేషు. అంతేనా? ఓకే ఓకే, సో త్రింశత్ కూడా రెండు రూపాలు ఉంటాయి. ఈ తకారాంతం అనేది సరిత్ శబ్దం లాగా కదండి? అవునండి. ఏ శబ్దం? సరిత స్త్రీలింగం, తకారాంత స్త్రీలింగవత్. అవునండి, అది అది సరిత్ తీసుకుంటాను. తర్వాత 31 నుంచి ఇవ్వలేదు కదండి. ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి అడగండి.
అదే నిన్న చెప్పిన దాంట్లో నాకు అది ఒక ఒకటి నాకు అర్థం కాలేదు. అదే అది మన పంచన్న పంచ ఎలా అయింది అనేది అక్కడ నాకు కొంచెము నెట్ ప్రాబ్లమ్ అయినట్టుంది, నేను సరిగా వినలేదు. అది కొంచెము చెప్తారా లేకపోతే గురుగారితో ఎలా అయినా పర్లేదు. నాకు తెలియదు, నిన్న పాఠం నేను వినలేదండి. నాకు ఒకసారి ఎవరైనా చెప్తే మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. పంచ పంచం అని అంటే పంచం శబ్దము పంచ ఇలాగేందని అడుగుతున్నారు లేకపోతే రాజన్ లాగా అవుతుందని చెప్పారండి. తర్వాత డ్రాప్ అయిపోతుంది మనకి సుప్రత్యయం పరంగా ఉన్నప్పుడు మనకి ప్రాతిపదికంలో ఉన్న నకారం లోపించి పంచ అని వినిపిస్తుందండి మనకి. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఒక్కసారి, మళ్ళీ చెప్పండి. పంచన్ శబ్దము పరంగా సుప్రత్యయం చేరినప్పుడు మనకి నకారము లోపించి పంచ అని వినిపిస్తుందండి మనకి. వినయ్ గారు నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనకి నకారాంత కర్మన్ శబ్దం ఉంది చూడండి. కర్మన్ కర్మన్ లో మనకి ప్రథమ విభక్తి కర్మ అవుతుంది. అట్లాగే పంచన్ కర్మ అవుతుంది కదా, అట్లాగే పంచన్ శబ్దం కూడా నకారాంతం కదా. అవును నకారాంతమే. సుప్రత్యయం చేర్పించినప్పుడు నకారత్వం లోపిస్తుంది, లోపించి పంచం మిగులుతుంది. పంచం మిగులుతుంది నకారం శబ్దాలన్నీ అంతే. ఒక చిన్న ఒక నిమిషం అండి. ఈ పంచ అనేది నిత్య బహువచనం కదా, సో అలాంటప్పుడు పంచ పంచనహ ఉండాలి కదా. పంచహ పంచానహ పంచనహ ఆ రూపంలో ఉండాలి మనకి. మొత్తానికి అక్కడ నకారం లోపిస్తోంది, అదే నాకు అన్న డౌట్ అదేనండి. ఇంకేం లేదు, ఇది మనకి లోపిస్తుంది అని అడుగుతున్నారు. చూస్తామండి మనం రూపసిద్ధి చూస్తామండి మళ్ళీ. వినయ్ సార్, వినయ్ ఒక్క నిమిషం. పంచం దగ్గరే కదమ్మా డౌట్. మీరు మీరు ఇవాళ సాయంత్రం, నేను నిన్న అప్లోడ్ చేయడం మర్చిపోయాను, ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు నిన్నటి పాఠాన్ని మరొకసారి విని మీ డౌట్ క్లారిఫై కాకపోతే రేపు అడగండి, తప్పకుండా చెప్తా. అలాగే సార్. 31 గురించి వెంకట పద్మ గారు. ముప్పై ఒకటే అండి. అవునండి. ఒక్క నిమిషం అండి, ఇందాక అడిగారు 29 కూడా చెప్పలేదు అని. ఊన వింశత్ ఊన త్రింశత్ ఏకోన త్రింశత్ ఏకాన్న త్రింశత్ అని. త్రింశత్ శబ్దం ఎలా అయితే ఉంటుందో మనకి అలానే ఉంటుంది. 29 చెప్పింది భవనేశ్వరి గారు. మీరు చూసే ఉంటారు ఇందాక మనకి త్రింశత్ మనకి వాసవి గారు చెప్పారు, మనకి రూపం అలానే ఉంటుందండి. మళ్ళీ చెప్తాము అంటే చెప్పండి, లేదా అర్థమైంది అంటే ముందుకెళ్ళండి కదా. అలాగే సార్. ఏకత్రింశత్ కూడా త్రింశత్ లాగానే వస్తుంది కదా. ముప్పై దగ్గర చెప్పండి, 30 నుంచి చెప్పండి ప్లీజ్. 31 31 నుంచి తకారాంతః ఏకత్రింశత్ శబ్దః త్రిషు లింగేషు సమానః సమానః. అవునండి. ఏకత్రింశత్ ఏకత్రింశద్ యువత్యః హే ఏకత్రింశతే ఏకత్రింశదే హే యువత్యః ఏకత్రింశతం యువతీః ఏకత్రింశతః. ఏంటండి యువతీః? ఇప్పుడు తృతీయ చెప్పాలి. తృతీయ చెప్పాలండి. ఏకత్రింశత తృతీయ తా దీర్ఘం కదా. ఏకత్రింశత యువతి
యువతి భిహి ఆ భిహి రావాలి ఆ కరెక్టేనా సరే ఏక త్రింశతయై ఆ త్రింశతయై ఏక త్రింశతే ఆ ఏక త్రింశతే ఏక త్రింశతే యువతిభ్యః కరెక్ట్ ఈ చతుర్థి కదా ఆ పంచమి చతుర్థి ఏక త్రింశత్యాః ఏక త్రింశతే యువతి ఏక త్రింశతః రూపాలు ఉండవు పద్మ దీనికి రెండు రూపాలు ఉండవు ఏక త్రింశత అంతే అన్ని అంతేనా ఏక త్రింశత యువతీభ్యః ఏక త్రింశత యువతీనాం ఏక త్రింశత్యాం యువతీషు యువతీషు అది దీర్ఘం కాదు హ్రస్వం ఇదిగో తకారాలు ఇలా గుర్తుపెట్టుకో తం తా తే తహ తహతి అంతే ఏకత్రింశతి యువతీషు అంతే సప్తమి ఏం చెప్పారండి ఏకత్రింశతి అంటే సకారం అన్నారా షకారం అన్నారా లాస్ట్ లో వినిపించలేదు అన్నారు అలాగే కరెక్టే కదా నెక్స్ట్ 32 నేను నెంబర్లు ఇచ్చేస్తానండి మరొకసారి 32 లలిత గారు 33 పద్మావతి గారు 34 సత్యావతి గారు 35 సుబ్బారావు గారు 36 శ్యామల గారు 37 కృష్ణ గారు 38 పద్మ గారు 39 తులసి గారు 40 నాగమణి గారు చెప్పండి 32 త్రిశూలింగేషు సమాన తకారాంత త్రింశత్ శబ్ద ద్వాత్రింశత్ శబ్ద త్రిశూలింగేషు సమాన ద్వాత్రింశత్ ద్వాత్రింశత్ ఏం చెప్పను చెప్పండి నరాహ భక్తాహ గీతాని గీతాని ద్వాత్రింశత్ గీతాని అంటే కొంచెం ఉంది రాముడే ఈజీ రాముడు లతాహ అజాహ కన్యాహ అద్రయః ఋషయః చెప్పండి ద్వాత్రింశత్ రామాః చెప్తాను అలాగేనండి రెండు రూపాలండి ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ రామాః కాదు ద్వి కదా ద్వి ద్వానేనండి చతుర్థి నుంచి మనకి రెండు రూపాయలు ఉంటాయండి ద్వాత్రింశత్ రామాః హే ద్వాత్రింశత్ హే రామాః రెండు రూపాయలండి రెండు రూపాయలు చెప్పండి ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ రామాః ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ హే ద్వాత్రింశద్ హే ద్వాత్రింశద్ రామాః ద్వాత్రింశతం ద్వాత్రింశతం రామం ద్వాత్రింశత్ రామాన్ ద్వాత్రింశత రామైః ద్వాత్రింశతే త్రింశతే కదండి ద్వాత్రింశతే రామేభ్యః ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ రెండు రూపాయలు చెప్పన్నారు
ద్వాత్రింశత అంతంలో లేదు కదండి ద్వాత్రింశత రామేభ్యః ద్వాత్రింశత రామాణాం ద్వాత్రింశతి రామేషు అంతేనండి రాముడు గట్టెక్కించేశాడు ఇది అది అయ్యేటప్పటికి కొంచెం అకారాంతము ఇక్కడ కొంచెం తేడా వచ్చింది గురువు గారు అదే అండి అపేక్ష రెండు కాన్సన్ట్రేషన్ గా చెప్పాలని ఆయన ఆశ అండి చెప్పండి 33 నేనండి పద్మావతి పద్మావతి అండి చెప్పండి త్రయ తకారాంత త్రయస్త్రింశత్ శబ్దః లింగత్రయేపి సమానః త్రయః త్రింశత్ త్రయస్త్రింశత్ త్రయః త్రింశద్ త్రయస్త్రింశద్ లతాః త్రయస్త్రింశః త్రింశత్ లతాః త్రయః త్రింశత్ లతాః అలా చెప్పనండి ఈ నాలుగు ఒకసారి చెప్పేసి అదే లత ఒకసారి చెప్తా అలాగేనండి మీకు ఎలా సులభంగా అనిపిస్తే అలా చెప్పండి త్రయస్త్రింశద్ లతాః అలాగేనండి హే త్రయస్త్రింశత్ హే త్రయస్త్రింశద్ హే త్రయస్త్రింశత్ హే త్రయస్త్రింశద్ హే లతాః త్రయస్త్రింశద్ లతాః ద్వితీయ త్రయస్త్రింశతం లతాః త్రయస్త్రింశతా లతాభిః త్రయస్త్రింశతే లతాభ్యః త్రయస్త్రింశతః లతాభ్యః త్రయస్త్రింశతః లతానాం త్రయస్త్రింశతి లతాసు ఎవరికిచ్చానండి నెంబర్ నాకిచ్చారండి సత్యవతి సత్యవతి గారికి కదా చెప్పండి తకారాంతః చతుస్త్రింశత్ శబ్దః త్రింశత్ లింగ రూప త్రయేపి లింగ సమానాని చతుస్త్రింశత్ రెండు ఒకటేసారి చెప్పనండి అవునండి అలానే చెప్పండి చతుస్త్రింశత్ చతుస్త్రింశత్ గురవః రెండు రూపాలు కదండి అదే రెండు గురవః అదే చతుస్త్రింశత్ తకారము దకారము రెండు ఉంటాయి కదండి అహో అలా అయితే నాలుగు అయితే కదండి అదే ఒకటి చెప్తాను ఫస్ట్ అలాగే చెప్పారు కదండి చతుస్త్రింశత్ చతుస్త్రింశద్ చతుస్త్రింశత్ చతుస్త్రింశద్ గురవః హే చతుస్త్రింశత్ హే చతుస్త్రింశద్ హే చతుస్త్రింశత్ హే చతుస్త్రింశద్ హే గురవః అవునండి చతుస్త్రింశతం చతుస్త్రింశదం గురూన్ చతుస్త్రింశత చతుస్త్రింశత గురుభిః చతుస్త్రింశతే చతుస్త్రింశతే గురుభ్యః గురుభ్యః చతుస్త్రింశతః చతుస్త్రింశతః గురుభ్యః చతుస్త్రింశతః చతుస్త్రింశతః గురూణాం
చతుస్త్రింశతి చతుస్త్రింశతి గురుషు అంతేనండి. మొత్తం గురువు గారిని పట్టించుకున్నారు. మరి గురువుని గురువుని పట్టుకోకపోతే చదువు రావద్దండి. తర్వాత అండి సకారాంత పంచత్రింశత్ శబ్ద లింగత్రయేపి సమాన. పంచత్రింశత్ పంచత్రింశత్ అజ అజాహ ఏ పంచత్రింశత్ ఏ పంచ పంచత్రింశత్ ఏ అజాహ పంచత్రింశతం అజాని పంచత్రిశం పంచత్రింశత అజాని అజాహ అజాహ ద్వితీయ 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 అజాహ స్త్రీలింగం కదండి స్త్రీలింగం అజాహ సరే సరే అజాహ ఓకే పంచత్రి పంచత్రింశతం అజాహ పంచత్రింశత అజైః పంచత్రింశతే స్త్రీలింగం కదా కాదండి స్త్రీలింగం కదండి అజాభి ఉంటుందండి పంచత్రింశత అజాభి అవునండి పంచత్రింశతే అజేభ్య పంచత్రింశత అజాభ్య అజాభ్య పంచత్రింశత అజాభ్య పంచత్రింశత అజానాం పంచత్రింశతి అజేషు అజాసు 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 లతాసు అజాసు అలాని అంతే సరే. నెక్స్ట్ నేనండి షట్త్రింశత్ షట్ట అండి 36 అండి షట్ అంటున్నారా షడ్ అంటున్నారా టొమాటోలో టకారమే ఉంటుంది వింశతికి షడ్ వస్తుంది అక్కడ షడ్ ఉంటుందండి త్రింశత్ శబ్ద అవునండి షట్ త్రింశద్ పుష్పాణి హే షట్ త్రింశద్ హే షట్ త్రింశద్ హే పుష్పాణి షట్ త్రింశం పుష్పాణి షట్ త్రింశత పుష్పాణాంశతి పుష్పేషు అంతేనండి. ఇప్పుడు వణి వణి శబ్దం కూడా కలపొచ్చండి. ఇప్పుడు వణిజ హే వణిజహ అలా కూడా చెప్పచ్చు. చెప్పచ్చు చెప్పండి ఏదైనా చెప్పండి. ఛాత్రాహ ఋషభాహ పాత్రాణి దళాణి ఏవైనా చెప్పండి. నకారాంత సప్తత్రింశత్ శబ్ద లింగత్రయేపి సమానం మరుత్ సప్తత్రింశద్ హరయః హే సప్తత్రింశద్ హే సప్తత్రింశద్ హే హరయః హే సప్తత్రింశం సప్తత్రింశతం సప్తత్రింశతం సారీ సప్తత్రింశతం హరీన్ సప్తత్రింశతా హరిభిః సప్తత్రింశతే హరిభ్యః సప్తత్రింశతః హరిభ్యః హరిన్ చెప్పలేదండి. ద్వితీయ చెప్పారండి హరిన్ అని చెప్పారండి. చెప్పండి సార్. సప్తత్రింశతః
హరీనాం హరి సప్త హరీనాం హరీనాం నకారం నకారం అంటే టవర్గుల పంచమాక్షరమా టవర్గుల పంచమాక్షరమా టవర్గుల పంచమాక్షరం అంతేనండి సప్త త్రింశతి హరిషు అంతేనండి ముప్పై ఎనిమిది రెండు రూపాయలు అష్టత్రింశత్ అష్టాత్రింశత్ అవునండి తకారాంత స్త్రీలింగ అష్టత్రింశత్ అష్టాత్రింశత్ శబ్ద లింగత్రయేషు లింగత్రయేపి సమాన అష్టత్రింశత్ అష్టత్రింశత్ అష్టాత్రింశత్ అష్టాత్రింశత్ సీతాః హే అష్టత్రింశత్ అష్టత్రింశత్ హే అష్టత్రింశత్ హే అష్టత్రింశత్ హే సీతాః రెండు నాలుగు సార్లు అష్ట అనే చెప్పారండి అష్టాత్రింశత్ హే అష్టత్రింశత్ హే అష్టత్రింశత్ హే అష్టాత్రింశత్ హే అష్టాత్రింశత్ హే సీతాః అష్టత్రింశం అష్టాత్రింశం సారీ అష్టత్రింశం త్రింశతిం అష్టత్రింశతిం అష్టాత్రింశతిం త్రింశతిం అండి త్రింశం కాదండి త్రింశతం త్రింశతం అష్టత్రింశతం అష్టాత్రింశతం సీతాః అష్టత్రింశత అష్టాత్రింశత సీతాభిః అష్టత్రింశతే అష్టాత్రింశతే సీతాభ్యః అష్టత్రింశతః అష్టాత్రింశతః సీతాభ్యః అష్టత్రింశతః అష్టాత్రింశతః సీతానాం అష్టత్రింశతి అష్టాత్రింశతి సీతాసు వినయ్ కనీసం 60 వరకు టచ్ అవుతావా ఇంకొక 8 నిమిషాలు ఉంది టైం కరెక్ట్ గా మహోదయ చెప్పండి నవత్రింశత్ పుష్పాణి హే నవత్రింశత్ నవత్రింశత్ హే పుష్పాణి నవత్రింశత్ నవత్రింశతం పుష్పాణి నవత్రింశత పుష్పైః నవత్రింశతే పుష్పేభ్యః నవత్రింశతః పుష్పేభ్యః నవత్రింశతః పుష్పాణాం నవత్రింశతి పుష్పేషు అవి కూడా చెప్పాలా మహోదయ ఏకోన త్రింశత్ ఏకోన చత్వారింశత్ వద్దులేండి చతుర్విశ చెప్పిస్తాం కదా రూప సమానమని అర్థమవుతుంది చత్వారింశత్ లేరండి నాగమణి చెప్పండి చెప్పండి తకారాంత చత్వారింశత్ శబ్ద త్రిషు లింగేషు సమాన చత్వారింశత్ నార్యః చత్వారింశత్ నార్యః హే చత్వారింశత్ హే నార్యాః చత్వారింశతం నారీః చత్వారింశత నారీభిః చత్వారింశతే నారీభ్యః చత్వారింశతః నారీభ్యః చత్వారింశతః నారీణాం చత్వారింశతి నారీషు నలభై ఒకటి నుంచి సేమ్ ఇది సైకిల్ అలానే రిపీట్ చేస్తారా అండి లలిత గారు 41 పద్మావతి గారు 42 అలాగే గుర్తున్నాయి కదండి ఇందాక 36 చెప్పిన వాడు ఇప్పుడు 46 చెప్పండి ఓ 40 చెప్పిన వాళ్ళు 50 చెప్పాలి అంతేనండి నాలుగు చెప్తే ఏంటండి అర్థం కాలేదండి నాది 34
నలభై నాలుగు చెప్పండి. అంతే నలభై నాలుగు చెప్పాలి. సరే నలభై నేను చెప్పింది 34 ని చెప్పేది 34 నా 30 నాది 41 ఎవరైనా ఒకరు ఎలా అయినా సరే చెప్తానండి. తకారాంత ఏక చత్వారింశత్ శబ్ద త్రిషు లింగి సమాన ఏక చత్వారింశత్ వణిజ హే ఏక చత్వారింశత్ హే వణిజ ఏక చత్వారింశతం వణిజ వణిజం వణిజం పుల్లింగం కదండి పుల్లింగం ఐ మీన్ సారీ బహువచనం బహువచనం కదండి వణిజ అనే వస్తుంది కదా ఏక చత్వారింశత్ ఏకచత్వారింశతం వణిజః ఏకచత్వారింశత వణిజభిః ఏకచత్వారింశతే తృతీయ ఏమని చెప్పారండి వణిగ్భిః గా వస్తుంది కదండి కాగా సరిపోయిందండి నాకు సరిగ్గా వినిపించలేదని అడిగానండి. ఏకచత్వారింశత్ ఏకచత్వారింశత వణిగ్భిః ఏకచత్వారింశతే వణిగ్భ్యః ఏకచత్వారింశతః వణిగ్భ్యః ఏకచత్వారింశతః వణిజాం ఏకచత్వారింశతి వణిక్షు అంతేనండి ద్విచత్వారింశత్ ద్వాచత్వారింశత్ ద్వాచత్వారింశత్ నాలుగు రూపాయలు అంటే ద్విచత్వారింశత్ గౌర్యః ద్వాచత్వారింశత్ గౌర్యః ద్విచత్వారింశద్ గౌర్యః ద్వాచత్వారింశద్ గౌర్యః ద్విచత్వారింశత్ హే ద్విచత్వారింశద్ హే ద్వాచత్వారింశత్ హే ద్వాచత్వారింశద్ హే గౌర్యః ద్విచత్వారింశతం ద్వాచత్వారింశతం గౌరీః ద్వాచత్వారింశత గౌరీభిః ద్విచత్వారింశతే ద్వాచత్వారింశతే గౌరీభ్యః ద్విచత్వారింశతః ద్వాచత్వారింశతః గౌరీభ్యః ద్విచత్వారింశతః ద్వాచత్వారింశతః గౌరీణాం ద్విచత్వారింశతి గౌరీణాం గౌరీనామ్ అండి అంటే టవర్కిలో పంచమాక్షరమే అంటున్నారు కదండి ఆ గౌరీనామ్ నా టాటాడ్ అంటాను ద్విచత్వారింశతి ద్వాచత్వారింశతి గౌరీషు అంతేనండి 43 అండి వినయ్ ఒక్క నిమిషం సరే ఇందాక ఎవరండి డౌట్ అడిగారు గురు పంచం శబ్దం గురించి పంచం శబ్దం గురించి డౌట్ అడిగిన వారు ఎవరు మీరు అడిగారు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో అప్లోడ్ చేస్తానమ్మా గురువు గారు స్వయంగా చెప్పారు కాబట్టి మీరు దానిని దయచేసి విని మా అందరికి రేపు ఆ పంచం శబ్దం మీద మీరే క్లారిఫికేషన్ ఇస్తారు క్లాస్ లో రైట్ కనీసం 45 వరకన్నా పూర్తి చేయించబోయే ఒక్క నిమిషం ఉంది టైమ్ అలాగే సార్ చెప్పండి 3 రూపాయలు
మూడు రూపాయలు ఉంటాయి కదండి. అవును మూడు రూపాయలు. అంటే అంతంలో మనకి సమాన రూపం ఉంటుంది కనుక ఒక రూపం చెప్పేసేయండి, కొంచెం త్వరగా చేసుకుందాం. మూడు ఎవరండి చెప్తారా? 43 నేను చెప్పనా అండి? చెప్పండి. ఒకటే రూపం అండి, త్రయశ్చత్వారింశత్ చెప్పనా? చెప్పండి చెప్పండి, టైం లేదు. త్రయశ్చత్వారింశత్ గావః, హే త్రయశ్చత్వారింశత్ హే గావః, త్రయశ్చత్వారింశత్. అవునండి, గాహ అంటే ప్రథమైక వచనం అండి. ద్వితీయ బహువచనం అంటే హే అన్నారు కదా, మరి ద్వితీయలో అంటున్నారా అని డౌట్ వచ్చింది. హే గావహ ద్వితీయ కాదు, సంబోధన కన్నాను. సరే అలాగేనండి. చతుచత్వారింశత్ గోభిః, చతుచంచారింశత గోభ్యః, చతుత్రింశత్ చత్వారింశతే.